Vishaka Narsipatnamlo, Dabbai Mudava Republic Day, Utsavalu Ghananga Jarigayi. Narsipatnam RDO Karyalayamlo, RDO Govindrao, Jatiya Jendanu Avishkarinchi Prarambhincharu. Anantaram Police Varu Gaurava Vandanam Swikarincharu. January 26na Uddeshinchi RDO Matladutu. 73వ గణతంత్ర దినోత్సవం అనేక మంది మహాత్ముల త్యాగఫలమని ఈ స్వాతంత్రమును విద్యార్థులు ఉద్యోగస్తులు ప్రజలు సమాజంలో గౌరవంగా అనుభవించాలని పిలుపునిచ్చారు ప్రస్తుతం కోవిడ్ సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్ని డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు ప్రజల అవసరాలు తెలుసుకుంటూ ప్రజలకు సేవ చేయాలని కోరారు డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా కష్టపడి పనిచేసి ప్రజలకు మరింత చేరువలో సర్వీసెస్ అన్ని అందించాలని అందరికీ దేవుడు ఆ అవకాశం కల్పించాలని ఆసక్తి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ మరొకసారి డివిజన్లో ఉన్నటువంటి 50 మంది ప్రజలందరికీ ఉద్యోగస్తులందరికీ పత్రికా సోదరులకు పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున 73వ గణతంత్ర దినోత్సవ ఆకాంక్షలు ఒకసారి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అనంట మన సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఏర్పాటు చేసినటువంటి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ 73వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మీ అందరికి తెలుసు సుమారు 250 సంవత్సరాలు పరాయి పాలనలో ఉన్నటువంటి భారతదేశాన్ని అనేక మంది జాతీయ నాయకుల కృషి ఫలితంగా భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం రావడం జరిగింది స్వాతంత్ర్యం తర్వాత మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాలు 11 నెలలు 18 రోజులు వివిధ దేశాల రాజ్యాంగాలన్నింటినీ పరిశీలించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన రాజ్యాంగ కమిటీ ఏర్పాటైంది డ్రాఫ్టింగ్ కమిటీ అనేక రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని 2 సంవత్సరాలు